జిల్లా నర్సాపూర్ మండలంలోని కాగజ్ మద్దూర్ శివసాయి ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో ఇటీవల విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేసి పట్టుకున్న బియ్యం నేరుగా రేషన్ డీలర్ల దగ్గర కొనుగోలు చేయలేదని కలెక్టర్ కార్యాలయం డీటీ సురేష్ తెలిపారు. నల్గొండ, యాదాద్రి, మేడ్చల్, నర్సాపూర్, సంగారెడ్డి, బొమ్మల రామారం ప్రాంతం నుండి అధికంగా బియ్యం వచ్చాయని తెలిపారు. ఇవి చింతపండు, జొన్నలు, పప్పు వస్తు మార్పిడి ద్వారా కొనుగోలు చేసి ఇక్కడ అమ్మకం జరిగిందని చెప్పారు. ఇప్పటి వరకు 4 లారీల బియ్యం తరలించగా మరొక 4 లారీల బియ్యం ఉన్నాయని సురేష్ చెప్పారు. గురు శుక్రవారాల్లో తరలించడం పూర్తవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ గంగరాజు, నర్సాపూర్ ఆరిఫ్ షరీఫ్ ఖాన్ తదితరులు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్, నా పేరు సురేష్, డిటీసీఎస్ కలెక్టరేట్ మెదక్. తోటి ఉద్యోగులు ఆర్ఏ గారు షరీఫ్ ఖాన్ మన నర్సాపూర్ మండలం నుంచి. సో విశ్వసనీయ సమాచారం అందుకోవడం జరిగిందనమాట. విజిలెన్స్ అధికారులు మన ఆర్సీపురం సంగారెడ్డి జిల్లా వారు ఇక్కడ పీడిఎస్ అక్రమంగా రవాణా చేస్తూ ఈ సమాచారంపై విజిలెన్స్ అధికారులు ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేయడంలో వాళ్ళు వచ్చిన ఏదైతే సమాచారం ఇక్కడ వాళ్ళకి క్లియర్గా కనిపిస్తుందని మన జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్ సార్ గారికి దాంతో నేను డిటీసీఎస్ ఇక్కడికి రావడం జరిగిందన్నమాట. 16వ తేదీ నాడు వచ్చినాక 30 వెహికల్లో పీడిఎస్ రైస్ని లోడ్ చేసి అదే రైస్ని మిల్లులో పెట్టడం జరిగింది. ఆ రైస్తో పాటు వెహికల్స్ని ఆ 30 వెహికల్స్ని సీజ్ చేసి నర్సాపూర్ మండల్ పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. 31 వెహికల్స్ని లారీని కూడా సీజ్ చేయడం, మిగతా అందులో ఉన్న రైస్ని నిన్న 4 లారీలలో లోడ్ చేసి నర్సాపూర్ ఎమ్మెల్యేస్ పాయింట్కి పంపించడం జరిగింది. మళ్ళా రైస్ మిల్లో ఉన్నటువంటి ఏదైతే పీడిఎస్ రైస్ స్టాక్స్ ఉన్నాయో అవిటిని కూడా నర్సాపూర్ ఎమ్మెల్యేస్ పాయింట్కి మరియు తూప్రాన్ ఎమ్మెల్యేస్ పాయింట్కి తరలించడం జరుగుతుంది. ఇలా ఎలాంటి రేషన్ షాప్ డీలర్స్ ఇన్వాల్వ్మెంట్ లేదు, అలాంటిది ఎలాంటి ఇప్పటి వరకు అయితే రాలేదు. ఒకవేళ అట్లాంటిది ఏదైనా సమాచారం ఉంటే దానిపైన భారీ వచ్చిన బియ్యము